ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా యాగప్రియ. యాగప్రియ, ఏ పాట పాడబోతున్నాం? అందరికీ నమస్కారం. నేను ఈడుస్ పాడబోతున్న పాట రారా రక్కమ్మ. పాడిన వారు మంగ్లీ గారు మరియు నగరేష్ గారు. స్వరపరిచిన వారు అజనీత్ లోకాంత్ గారు. రాసిన వారు రామ్ జోగయ్య శాస్త్రి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏమో సార్, ఈ డ్రెస్ నాకన్నా పొడుగ్గు. ఇలా పాడింది మా చిన్నారి. జడ్జెస్, ఓవర్ టు యూ. యాగప్రియ, వేలు పెట్టి చూపించేలా లేదు ఇక్కడ. థ్యాంక్ యూ మామ్. ఇట్స్ ఎ సూపర్ హిట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మామ్. సినిమాలో యాగప్రియే పాడుతోందేమో అన్నంత గొప్పగా పాడారు. థ్యాంక్ యూ మామ్. వండర్ఫుల్, వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ మామ్. Yagapriya, well done, ma. Thank you, sir. You have got a fantastic voice. Thank you, sir.
నీ పర్సనాలిటీకు నీ వాయిస్ కు ఐ కుడ్ నాట్ కనెక్ట్. ఇట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. థాంక్యూ సర్. యాగప్రియ నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నా? బాగున్నా. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మామూలుగా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని సభల్లో పాల్గొన్నా నాకు ఒక్కొక్కసారి మందిని చూస్తే కొంచెం భయం వేస్తుంటుంది మాట్లాడాలంటే. అలాంటిది ఈ కార్యక్రమంలో మొదటి అభ్యర్థి నువ్వు. ఎంత ధైర్యంగా ఎంత హుషారుతో పాడావు ఇంత మంది ముందు మొదటి పాట, చాలా అద్భుతంగా పాడావు యాగప్రియ. నీలో ప్రత్యేకత ఏంటంటే ముందు పాట కంటే ముందు ఆ పాట వివరాలు చెప్పే విధానం అందరికి నచ్చుతుంది. థాంక్ యూ సార్. సునీత గారిని షేక్పేట సునీత అంటావు, నన్ను మణికొండ చంద్రబోస్ అంటావు, తన్ని చెన్నై శ్రీనివాసమూర్తి గారు అంటావు, నువ్వు ఇప్పుడు మెహదీపట్నం మంగళీవ్ అన్నమాట. ఒక్కొక్కసారి మామూలుగా మా అభిప్రాయాలు అడుగుతారు ఎలా పాడింది అంటే, మా అభిప్రాయాల కంటే శ్రోతల కరతాల ధ్వనులే గొప్ప అభిప్రాయం. థాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, మీ ఉద్దేశంలో ఈ చిన్న పటాసు ఎలా పాడింది? నువ్వు పాడిన పాట నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. థాంక్ యూ సార్. అంటే ఆ పాట ఫుల్ డ్యాన్స్ నెంబర్. పాటలో కూడా నువ్వు అక్షరాలతో డ్యాన్స్ చేయించు. నీ నోట్లోంచి ఆ పాట వస్తున్నప్పుడు అంత అద్భుతంగా పాడావు. ఒకటి చెప్పాలనుంది నాకు, అంటే ఈ ఏజ్ నుంచి పిల్లల్ని వీళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను నా లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్గా నేను టాలీవుడ్లో ఉన్నానంటే దానికి కారణం ఆ ఏజ్లో నేను స్టేజ్ల మీద డ్యాన్సులు చేసేవాడిని, స్కిట్లు చేసేవాడిని, నా పేరెంట్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. సో నేను అందుకే నార్మల్గా కాకుండా ఏదో వందల ఒకరిలా కాకుండా ఈరోజు ఏదో ఒకటి సాధించి ఈరోజు మీ ముందున్నానంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ని పేరెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఉన్న ముగ్గురు పిల్లల తల్లిదండ్రులకి హ్యాట్స్ ఆఫ్. మాట వరుసగా మీరు స్టేజ్ ఎక్కి డాన్స్ చేసేవారు అన్నారు. ఇక్కడ మా చిన్న జూనియర్ పటాస్తో తను కూడా సూపర్ గా డాన్స్ చేస్తుంది. తను నేర్పిస్తే చేస్తా. రెడీయా? ఓకే సార్. సార్ మీరు వచ్చింది సార్. అవాళ్ళ ఒక రౌండ్లో నన్ను ఏహే తప్పుకో అన్నావు, ఇప్పుడేమో ఆయన్ని ఇంత పెద్ద డైరెక్టర్ని నువ్వు షూట్ చేస్తావా? ఆ స్టెప్లో ఉంది సార్. ఖచ్చితంగా నెక్స్ట్ ఫిల్మ్లో నీకు సింగింగ్తో పాటు యాక్టింగ్ కూడా ఛాన్స్ ఉంది. నీకు 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు కావాలా లేకపోతే ఆ సినిమాలో ఆఫర్ కావాలా? ఆలోచించు, నెక్స్ట్ రౌండ్లో చెప్తూ కానీ పోయి కూర్చోపో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.